ఒక రకంగా ఉత్తరాంధ్ర ఆయన కవర్ చేయాలి. ఈయన కూడా ఓన్లీ కుప్పం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా కుదురుతుంది, అలా అనుకుంటే అనంతపురంలో కూడా హిందూపురం కానీ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏం బాగాలేదు. ఓవరాల్ చూసుకుంటే 6 నియోజకవర్గాల్లో మొత్తం 0, 39 నియోజకవర్గాలు ఏమో సింగిల్ డిజిట్లో. అటువంటి అప్పుడు వాటినన్నీ ఇప్పుడు కడపలో వదిలేశారు, అలా అయితే పులివెందులు కూడా వెళ్ళాలి మరి. ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ కుప్పం మీదే కాన్సన్ట్రేషన్, అంటే ఇంకా సొంత నియోజకవర్గం మీద ప్రేమ అంతేనా? లేదు, కాన్సన్ట్రేషన్ కూడా ఏం లేదు. అక్కడ 2 రోజులు ఉండేసి మళ్ళీ మిగతాది రాష్ట్రం అంతా తిరుగుతానన్నారు కదా. అది జస్ట్ ఏంటంటే వాస్తవంగా ఈ టైంలో చేయకూడదు. ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉండి ఈ యాంగిల్లో ఉండుంటే వేరుగుండేది, కానప్పుడు లైట్ తీసుకుని ఉండాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి అంటే తొందరపడ్డారు, సరే పోనీ ఆయనకి ముందు లోపాన్ని అర్జెంటుగా సరి చేయడం, నేను మొత్తం దాన్ని ఏమంటారు సర్జరీ బిగిన్ చేశాను అన్నటువంటి కాన్సెప్ట్. రెండోది అక్కడ ఆవేశంలో మాట్లాడేది మిగతా చోట్లకు పోతుంది అనేటువంటిది. మిగతా చోట్లకు పోవడం కంటే వేరే సంకేతం వెళ్ళింది, ముందు ఆయన ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది. ఇంకోటి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతానికి ప్లాన్ కూడా చేసుకున్నారు. అందులో ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీగా ఎంత చేయాలో అంతకి 10 రెట్లు చేస్తారు ఆయన చంద్రబాబు గారు. అందులో మొహమాటం ఏం లేదు, 1కి 10 రెట్లు ఎక్కువే చేస్తారు. కాకపోతే అది జనాలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా అనేది చూడరు. రెండవది ఏంటంటే అందులో మన లోపాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. లోపం ఏంటంటే లీడర్లలో లోకల్గా ఒక థ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే బేసిక్గా అప్పట్లో మొదట్లోనే వీళ్ళందరూ చెప్పింది అంటే 2 ఏళ్ళు వదిలేయాలి సార్, మనం స్టార్టింగ్ నుంచి వెంట పడితే కనుక అది మైనస్ అవుతుంది అనేటువంటిది. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆ మాట సలహా ఇచ్చారని కూడా అని తర్వాత ఆపుకోలేకపోయారు. ఈయన పక్క రాజకీయవాది, పక్క రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ ఫీలింగ్తో ఏమైపోయిందంటే 2 నెలల తిరగగాని అది పోయి ఇసక నేను లేకపోతే ఇంకోటను ఇంకోటను. మరి అదే ప్రాంతాల్లోనే కదా ఇప్పుడు ఓట్లు వచ్చింది, అదే ఏరియాలో అన్ని చోట్ల కూడా ఓట్లు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు అవన్నీ వ్యతిరేకత ఉన్నట్టు అప్పుడు. కాబట్టి బేసిక్గా రాజకీయం చేయొచ్చు. పాత రోజుల రాజకీయం పేపర్ అండ్ టీవీ బేస్డ్ రాజకీయం. మనం ఏం చెప్తే మనకు అనుకూల పత్రికలన్నీ అదే హైలైట్ చేస్తాయి, దాన్నే బ్యానర్ పెడతాయి, మిగతా అన్ని లోపల పెడతాయి, లోకల్గా ప్రత్యర్థులను కూడా పక్కే దోసేస్తాయి. దానికి దాన్ని తట్టుకోవడం కోసం ఈయన సాక్షి పెట్టుకుంది. వీళ్ళది వీళ్ళు అనుకూలంగా రాసుకోవడం, ఎదురువాళ్ళది లోపల పడే అయిపోయినాయి. అవి రెండింటి రాజకీయాలు ఇప్పుడు నడవట్లే. పేపర్ రాజకీయం టీవీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియా రాజకీయం. దీంట్లో నువ్వు చేసే ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది. ఇంకోటి ఆలోచన రేకెత్తిస్తుంది. ఇంట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పేపర్ చదివితే ఖాళీగా ఉన్నప్పుడు, ఎక్కడో పేపర్ చదివితేనో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు టీవీ చూస్తేనో వచ్చేటువంటి ఆలోచనకి, అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఫేస్బుక్లు నన్ను ట్విట్టర్లు పద్దాక చూస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫీలింగ్కి చాలా తేడా ఉంటుంది కదా. ఇది కంటిన్యూస్ సర్క్యులేషన్ నడుస్తున్నాయి. ఈ సర్క్యులేషన్లో ఏంటి, నువ్వు చేసే ప్రతిచర్య కూడా చర్చించుకుంటుంటారు. అందులో పాజిటివ్ ఏమని ఉండాలి, లోకల్ బాడీస్ దీనికి ఓ మనం పెద్ద నాయకుల్లాగా ఏంటి, స్థానిక నాయకులను ఎదగనియండి, మేము దాంట్లో ఓ ఏలు పెట్టాం, గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే వదిలేస్తున్నా, స్వేచ్ఛ ఇచ్చేస్తున్నా, అక్కడ వాళ్ళకేమన్నా క్లాష్ వస్తే నేను చూస్తాను. ఇప్పుడు జగన్ ఏదన్నా సమీక్షించినట్టుందా పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ? మంత్రులకు అప్పుడు చెప్పేశారు డైలీ పరిధిలో చూసుకో అంతే. వాళ్లే సమీక్షించుకుంటున్నారు, వాళ్లే టికెట్లు ఇచ్చుకుంటుంది, వాళ్లే అధిష్టానం నుంచి అసలు ఏమన్నా పిలిచిచ్చినవి ఉన్నాయా? అసలు చివరికి చూడండి, 39వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ దాని గురించి చంద్రబాబు గారు రివ్యూ చేసి అచ్చెన్నాయుని పంపించి మాట్లాడాలా? గుంటూరులో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఏమి ఆషామాషీ కాదు కదా, చంద్రబాబు గారి తరఫున ప్రతినిధిగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అంటే అంత అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ బీజేపీ ఏమన్నా అట్లాగేమన్నా చేస్తుందా? సిపిఐ సిపిఎం చేస్తున్నాయా? మీ పార్టీ ఒక్కటే చేస్తుంది.